హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పబోయే ముందర మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బిజినెస్ అనేది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, టాలెంట్ ఉండాలి. ఎందుకంటే మనం చేసే బిజినెస్ ఎలాంటిదో మనం తెలుసుకొని ఆ బిజినెస్ని మనం ఒక ఇన్నోవేటివ్ తరహాలో కనుక స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. చాలా చోట్ల మనము రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అలాగే చిన్న చిన్న హోటల్స్ చూస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి డిఫరెంట్గా ఆలోచించి పర్ డే మినిమం 2000 రూపీస్ ఎర్నింగ్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి క్యూ కూడా కడుతూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫ్రెండ్స్, జస్ట్ ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి. రోడ్ సైడ్ ఒక చిన్న బోర్డు పెట్టాడు, 20 రూపీస్ అండ్ 40 రూపీస్ అని చెప్పేసి. సో ఒక ప్లేట్ మీల్స్ వచ్చేసి మీకు 20 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాడు చిన్న కప్పులో. ఇందులో వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, అందులో వెజిటబుల్ రైస్ కావచ్చు, కర్డ్ రైస్ కావచ్చు, అలాగే మామిడికాయ అన్నం, అలాగే ఉసిరికాయ అన్నము, కరేపాకు పొడి అన్నము, ఇలాగా డిఫరెంట్ టైప్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒక చిన్న బాక్స్లో రైస్ని పెట్టుకొని ఉన్నాడు, అట్రాక్షన్గా ఉన్నటువంటి చిన్న బౌల్స్లో సర్వ్ చేస్తున్నాడు. కేవలం ఒక 20 రూపీస్కే మీకు భోజనాన్ని సప్లై చేస్తున్నాడు. అలాగే ఎవరైనా కానీ పార్సిల్ కావాలి అంటే ఒక 40 రూపీస్ చార్జ్ చేస్తున్నాడు. దానికి ఒక స్పూను, అట్రాక్షన్గా ఉన్నటువంటి ఒక బాక్స్లో ఐటెంని ప్యాకింగ్ చేసి సప్లై చేస్తున్నాడు. ఇది రోడ్ సైడ్ చిన్న స్ట్రీట్ ఫుడ్, ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. ఒక టేబుల్ ఇన్సర్ట్ చేసుకొని దాని మీద ఒక 6 or 7 boxes పెట్టి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఐటెం ఇంటి దగ్గరనే తయారు చేసుకుని వచ్చేసి ఇక్కడ రోడ్ సైడ్ సేల్ చేస్తున్నారు. దీనికి ఎంత డిమాండ్ ఉందంటే నేను పర్చేస్ చేసుకోవడానికి కూడా ఒక 20 మినిట్స్ అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్లో మంచి ఐటమ్స్ని సప్లై చేస్తున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే కాకుండా రోడ్ సైడ్ కార్స్ని కూడా పార్కింగ్ చేసి వాళ్ళు వచ్చి కూడా తింటూ ఉన్నారు. ఎందుకంటే టేస్ట్గా ఉంది కాబట్టి. సో ఏదైనా కానీ ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్నోవేటివ్గా థింక్ చేసి తక్కువ ప్రైస్కి ఎక్కువ సేల్స్ కనుక చేయగలిగితే మంచి రెవెన్యూ జనరేట్ చేసుకొని ప్రాఫిట్స్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇటువంటి చిన్న బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. లొకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, ఎక్కువగా క్రౌడ్గా ఉన్న చోటే స్టార్ట్ చేయాలని ఏమీ లేదు. మనం తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ ఐటమ్ని కనుక సప్లై చేస్తే ఇదే విధంగా మీ బిజినెస్ కూడా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఏంటి నేను ఇలా స్క్రీన్ మీద కూర్చొని డ్రింక్ చేస్తున్నాను అంటున్నారా? సో ఫ్రెండ్స్, కొత్తగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా లేటెస్ట్గా ఇటువంటి పౌచెస్లో కూల్ డ్రింక్స్ని మనం తయారు చేసి సేల్ చేసుకోవచ్చు. సో చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఇది 100% మీకు ఆరెంజ్ డ్రింక్, అలాగే ఇందులో మ్యాంగో, పైనాపిల్, లిచ్చి, గోవా చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ఇటువంటి ప్యాకెట్స్లో మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో కస్టమర్కు అట్రాక్షన్గా ఉండడమే కాకుండా డ్రింక్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి జనరల్గా మీకు బయట మార్కెట్లో వచ్చేసి విత్ క్యాప్తో ఉంటాయి, అంటే స్పౌట్ పౌచెస్ అంటారు. సో అవి ఎక్కువ కాస్ట్ ఉండడంతో మీకు దానికంటే కొద్దిగా తక్కువ ప్రైజెస్తో 200 ml మీకు ఇటువంటి ప్యాకెట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవాళే మొదటిసారిగా మన ఛానల్ ద్వారా లాంచ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు కట్ చేసిన తర్వాత ఇటువంటి స్ట్రాస్ని కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత నేను ఇందాక కట్ చేసిన విధంగా కట్ చేసి మనం స్ట్రాని ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇలా డ్రింక్ చేయవచ్చు. ఇదివరకటి రోజుల్లో టెట్రా ప్యాక్స్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అటువంటి వాటికి కాంపిటీషన్గా మొట్టమొదటిసారిగా మనమే లాంచ్ చేస్తున్నాము. సో ఇందులో మరొక మోడల్ వచ్చేసి చూడండి, లిచ్చి. సో అలాగే ఇది వచ్చేసి మీకు
మ్యాంగో. సో ఈ విధంగా మీకు ప్యాకింగ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. చూడండి చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎనర్జీ, కార్బోహైడ్రేట్, అలాగే షుగర్, ప్రోటీన్, ఫ్యాట్, ఫుడ్ లైసెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా దీని మీద మెన్షన్ చేసి ఉంటారు. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ కట్ చేసుకోవడము, కట్ చేసిన తర్వాత కస్టమర్ దీన్ని ఇన్సర్ట్ చేసుకొని డ్రింక్ చేయవచ్చు. సో ఇటువంటి పౌచెస్ కాకుండా మరొక మోడల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇప్పుడు చూపించింది 200 ml. సో ఇది వచ్చేసి మీకు 100 ml. అంతకుముందు మనం వచ్చేసి మిల్కీ వైట్లో ట్రాన్స్పరెంట్గా చూసేవాళ్ళము. సో వాటికంటే చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ఇటువంటి ప్యాకెట్స్లో టెట్రా ప్యాకింగ్కి కాంపిటీషన్గా మనము ఈ ఫ్రూట్ జ్యూస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇటువంటి పౌచెస్లో ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఈ కూల్ డ్రింక్ కస్టమర్కి సర్వ్ చేసేటప్పుడు స్ట్రా వేసుకొని తాగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇలా కూడా డైరెక్ట్గా సిప్ కూడా చేయవచ్చు. సో ఒక హోల్ వచ్చేసి మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి ఇక్కడ సోర్స్ ఉంటుంది. ఇక్కడ కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత మనము యాజ్ యూజువల్గా సీలింగ్ మిషన్లో ఎలా అయితే సీల్ చేస్తామో అలా సీల్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సిజర్ సింబల్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని కట్ చేసి కస్టమర్ ఇలా అయినా డ్రింక్ చేయవచ్చు. నేను చెప్పిన విధంగా ఇక్కడ స్ట్రాని ఇన్సర్ట్ చేసైనా కానీ డ్రింక్ చేయవచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి పౌచ్ని ఎలా కట్ చేయాలి. జస్ట్ చాలా సింపుల్ అండి. చూడండి ఇలా అని ఇలా కట్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం కావాలి అంటే డైరెక్ట్గా ఇలా అయినా డ్రింక్ చేయవచ్చు. దీని లోపల స్ట్రా నేను ఇందాక వేసి చూపించాను కదా, అలాగైనా డ్రింక్ చేయవచ్చు. సో దీంట్లో మనకి మ్యాంగో, లిచ్చి, పైనాపిల్, గోవా మన దగ్గర పౌచెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఆరెంజ్తో పాటుగా. అలాగే 100 ml కూడా సేమ్ మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరి డౌట్ ఏంటి అంటే సార్ కూల్ డ్రింక్స్లో మనకి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయని. సో ఇందులో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవాతో పాటు కోలా, జీరా సోడా, మసాలా సోడా అవైలబిలిటీలో ఉంటాయి. మనమన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్, ఒకసారి చూడండి. సో ఇలాగ కంప్లీట్గా ఫ్లేవర్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ ఇందులో మనకి కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. బెస్ట్ బిఫోర్ 24 మంత్స్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఒక్కసారి చూడండి ఫుడ్ లైసెన్స్తో పాటు చాలా చాలా పెద్ద కంపెనీ. మనం ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ నుంచి ఈ ఫ్లేవర్స్ పర్చేస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మీకు కోలా. సో ఇలాంటివే కాకుండా మన దగ్గర అంటే ఇవి వచ్చేసి మనము సోడా ఇంక్లూడెడ్ ఐటమ్స్కి ఈ ఫ్లేవర్స్ని యూస్ చేయొచ్చు. అలాగే ఇవే కాకుండా మీరు జనరల్గా గోలీ సోడా యూస్ చేస్తుంటారు కదా, వాటికి కూడా ఇటువంటి ఫ్లేవర్స్ని యూస్ చేయవచ్చు. సో అలాగే ఇక నార్మల్ మాజా టైప్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, సాఫ్ట్ డ్రింక్స్ అని అంటారు. సో ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్కి సంబంధించినటువంటిది. ఎంఆర్పి వచ్చి 230 రూపీస్ ఉంటుంది. సో ఇది ఎంత ప్రైస్కి వస్తుంది డీలర్స్కి అంటే అది చెప్పాలి అంటే కొద్దిగా ఆల్రెడీ కస్టమర్స్ కూడా మనకి వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రైజెస్ ఒరిజినల్ ప్రైజెస్ డీలర్స్కి ఎంతకి ఇస్తామనేది చెప్పడం కుదరదు. సో ఇది వచ్చేసి మ్యాంగో. సో అలాగే మన దగ్గర ఆరెంజు, పైనాపిల్, లిచ్చి, గోవా ఇట్లా ఫ్లేవర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక ఇవన్నీ ఓకే, పౌచెస్ రెడీ, ఫ్లేవర్స్ రెడీ. ఇక కూల్ డ్రింక్ని తయారు చేసిన తర్వాత మనం ఎలా ఫీల్ చేయాలి అంటే మన దగ్గర మాన్యువల్ మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అందులో వచ్చేసి మీకు ఫైబర్ ట్యాంక్తోనూ స్టీల్ ట్యాంక్తోనూ తయారైనటువంటివి జనరల్గా మాన్యువల్ మిషన్స్. అందులోనే మీకు మాన్యువల్లోనే బాక్స్ టైప్ మోడల్లో కూడా మన దగ్గర మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్. ఇందులో మీరు ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు, కూల్ డ్రింక్ బ్యాక్ సైడ్ నుంచి ఫిల్ చేసుకోవచ్చు. 2 నాజిల్స్ ఉంటాయి. సో ఎట్ ఏ టైం మనము 2 ట్యాంక్స్లో నుంచి మనకి కావాల్సినటువంటి ఫ్లేవర్స్ని 2 ఫ్లేవర్స్ ఫిల్ చేయవచ్చు. అంటే ఇటు సైడ్ నుంచి ఆరెంజ్, బ్యాక్ సైడ్ నుంచి మ్యాంగో. అలాగే ఏమన్నా కానీ సెలెక్టెడ్ 2 ఫ్లేవర్స్ని మనం ఎట్ ఏ టైం ఫిల్ చేయవచ్చు. 8 అవర్స్ మనం కనుక మిషన్ రన్ చేస్తే సుమారుగా 2000 నుంచి 2500 100 ml పౌచెస్ని మనం ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక ఫ్లేవర్ని ఎలా తయారు చేయాలి అంటే కంప్లీట్గా ఫార్ములా మన దగ్గర ఎవరైతే మిషన్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చాలామంది మీకు ఫ్లేవర్స్ తయారీ విధానాన్ని చూపిస్తున్నారు. ఖచ్చితంగా మనము మినరల్ వాటర్ని మాత్రమే యూస్ చేయాలి. టీడీఎస్ అటువంటివి ఏం చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మినరల్ వాటర్ని తీసుకుంటే ఇంకా టీడీఎస్తో మనకి పని ఉండదు. కాకపోతే ఆ ఫార్ములా ఎట్లా తయారు చేయాలి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను చెప్పిన ఫార్ములా ప్రకారం తయారు చేస్తే మీకు కూల్ డ్రింక్ సుమారుగా 2.5 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా
యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ మనం మొదటి రోజు ఎలా అయితే తయారు చేసినామో ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. అలా కాకుండా మీరు వేరే విధంగా కనుక తయారు చేస్తే ఖచ్చితంగా అది వైట్ కలర్లో మారిపోయి బురగల్లాగా వచ్చేసి పాడైపోతుంది, చెడిపోవడం జరుగుతుంది. సో స్టోరేజ్ అనేది మనకి కూల్ డ్రింక్ బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ మన ఫ్లేవర్స్ బాటిల్స్ని కానీ తయారైన కూల్ డ్రింక్స్ పౌచెస్ని కానీ మనం ఎండలో ఖచ్చితంగా ఉంచకూడదు. సో ఆ ఫ్లేవర్స్ తయారు చేసిన తర్వాత మనం మార్కెట్లో సేల్ చేయాలి అంటే మన దగ్గర పౌచెస్ వచ్చేసి 50 ml, 100 ml, 125, 150 ml, 200 ml. 200 ml స్పౌట్ పౌచెస్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి వాటికి ఆల్టర్నేట్గా నేను చెప్పాను కదా, ఇటువంటి పౌచెస్ టెట్రా ప్యాక్ మోడల్లో మనకి చాలా సింపుల్గా ఉంటాయి. సో అది కూడా మీకు గవర్నమెంట్ అప్రూవల్ నార్మ్స్ ప్రకారం కొన్ని లొకేషన్స్లో ప్లాస్టిక్ బ్యాన్ అయింది కాబట్టి అటువంటి బ్యాన్ చేసిన వాటికి